వెస్టిండీస్ తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లోనే ఘన విజయం సొంతం చేసుకున్న భారత జట్టు రెండో టీ20 కోసం సిద్ధపడుతోంది. రెండు రోజుల విరామం దొరకడంతో ప్రాక్టీస్ లో తలమునకలయ్యారు భారత ఆటగాళ్లు. మరోవైపు వెస్టిండీస్ జట్టు కూడా వారి సొంత గడ్డ మీద ఎదురవుతున్న పరాభవాలకు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ఇంతవరకు వారు గట్టి పోటీనైతే ఇస్తున్నారు గాని ఒత్తిడిని అధిగమించడం చేతకాక చతికిల పడుతున్నారు. రెండో టీ20 మ్యాచ్ లో వారు భారత జట్టుకు గట్టి పోటీని ఇస్తారు అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కోసం భారత జట్టు యాజమాన్యం జట్టు కూర్పు విషయమై మరింత తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. పటిష్టమైన జట్టుతో బరిలోకి దిగాలని తాపత్రయంతో ఉంది. ఈ నేపథ్యంలో వారు ఒక జట్టును ఖరారు చేశారు. రెండో మ్యాచ్ లో బరిలోకి దిగబోయే భారత జట్టు వివరాలు చూసినట్లయితే, మొదటి మ్యాచ్ లో సరికొత్త కాంబినేషన్ తో భారత ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మరోసారి ఇన్నింగ్స్ ను ప్రారంభించే అవకాశాలున్నాయి. మొదటి మ్యాచ్ లో విఫలమైన శ్రేయస్ అయ్యర్ కు ఈ మ్యాచ్ లో చోటు అనుమానమే. అతడికి దీపక్ హుడా నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. దీపక్ హుడాకి ఈ మ్యాచ్ లో స్థానం కల్పించే యోచనలో ఉంది జట్టు యాజమాన్యం. అంతేకాకుండా శ్రేయస్ అయ్యర్ టీ20లో వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. మరోవైపు రాహుల్ స్థానాన్ని భర్తీ చేస్తూ స్క్వాడ్ లోకి ఎంపికైన సంజుకి ఈ మ్యాచ్ తుది జట్టులో కూడా అవకాశం దక్కదు. ఇక వికెట్ కీపర్ గా రిషబ్ పంత్, ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలు వస్తారు. వీరి తర్వాత డాషింగ్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తిక్ 7వ స్థానంలోను, 8వ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ చేస్తారు. ఫాస్ట్ బౌలర్లుగా భువనేశ్వర్ కుమార్, హర్షదీప్ సింగ్ లు కొనసాగుతారు. పరిస్థితులు స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉంటే రవి బిష్నోయ్ లేదు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటే ఆవిష్ ఖాన్ తుది జట్టులోకి వస్తారు. ఇవి రెండో టీ20 మ్యాచ్ కోసం బరిలోకి దిగబోయే భారత జట్టు వివరాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.